అధ్యక్షుడు బ్రహ్మానంద గారు, నమస్కారం జీ. నమస్కారం. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు పార్లమెంట్ లోకి ఎన్నికల్లోకి వెళ్లబోతున్నారు, మరి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? బీజేపీ పార్టీ అనేటువంటిది తమ ప్రణాళికను 25 సంవత్సరాల ముందట వచ్చే ఫ్యూచర్ ని ముందుగా పెట్టుకుని ప్రణాళిక రచించి ఉంచుతుంది. వాళ్ళు ఏ విధంగా అయితే మాకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీటింగ్లలో వాళ్ళు ఏవైతే చెప్తారో మా ప్రణాళికను ఆ ప్రణాళిక బద్దంగానే మేము పార్టీ కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క ఎలక్షన్లో ముందుకెళ్లబోతున్నాం. దాంట్లో భాగంగా బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి పన్నా ప్రముఖుల ద్వారా అక్కడ ఏవైతే బూత్లో పరిస్థితుల గురించి అన్ని మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చూసుకుంటూ మా ప్రణాళిక కరెక్ట్గానే ముందుకెళ్లేటట్టు చూస్తున్నాం. నూతనంగా జిల్లా అధ్యక్ష బాధ్యత చేపట్టింది, మరి ఏ విధంగా బీజేపీ కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్తాను? నేను జిల్లా అధ్యక్షుని అయిన తర్వాత ప్రతి మండలంలో మండలాల వారీగా బూత్ స్థాయి కార్యకర్తల నుంచి అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి కార్యకర్తతోటి వారి ఇంటికి వెళ్ళి వారి బూత్లలో కూర్చుండి అక్కడి సమస్యలను అక్కడి స్థితిగతులపై చర్చించి అక్కడ ఎక్కడైనా కార్యకర్తల మధ్యన సమన్వయం లోపం ఉంటే దాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రతి కార్యకర్త నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది. కార్యకర్తలే మన పార్టీకి బలం కాబట్టి ఏ కార్యకర్తను కూడా మిస్ కాకుండా ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్తున్నాం. ఎన్నో సంవత్సరాల కల భారతదేశంలో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇది బీజేపీకి ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉంది? 100% లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ప్రతి హిందూ ఎప్పుడెప్పుడు రామ మందిరం నిర్మితమవుతాయి ఎప్పుడెప్పుడు నిర్మితమవుతాయి అనే కలని ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆ యొక్క హిందువుల స్వప్నాన్ని నెరవేర్చారు. 100% గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజలు మోదీ గారిని కోరుకుంటున్నారు. ఇది 100% మనకు యూజ్ అవుతుంది. ఆప్కీ బాత్ సాత్ సో పాత్ అనే నినాదంతో ముందుకెళ్తుంది, అది ఎంతవరకు దిగ్విజయం అయ్యే అవకాశం? 100% రాష్ట్రం కాదు దేశంలో 400 సీట్లు వస్తే 401వ సీట్ మనది ఆదిలాబాద్ పార్లమెంట్ ఉంటుంది. ఇది 100% రాసుకోండి, బొమ్మ పడిపోతుంది.